హాయ్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేన్ మిహోస్ సుదిరెడ్డి సో ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్లేస్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని ఏమైనా అడగాలనుకుంటున్నా సరే వెంటనే మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ప్లేయింగ్ ఇలెవన్ అప్డేట్ డ్రీమ్ ఇలవన్ అప్డేట్ ఏదైనా సరే మీకు అప్ టు డేట్ ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మ్యాచ్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నన్నేమైనా అడగాలనుకుంటున్నా సరే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేస్తాను మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు ఇక లేట్ చేయకుండా మరి ఐపీఎల్ సాటర్డే ధమాకా నైట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో మాత్రం ప్రతి ఒక్కరి మీద పంజాబ్ వేస్తుంది మరి ఢిల్లీ పంజాబ్ పంజాబ్కి వేస్తుందా లేకుంటే పంజాబ్ లస్సీ ఇచ్చి ఢిల్లీని బై బై చెప్తుందో ఏం జరుగుతుందో ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ఈ రెండు టీమ్స్ ఢీ కొడితే ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీమ్కి విన్నింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందో ఒక్కసారి కూడా అలిసి చూసేద్దాం ఈ మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది ఢిల్లీ పిచ్ ఏంటంటే కొంచెం స్లో ఫేస్ అయిపోయింది సో బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా స్టెబుల్ గా ఉన్న టీమ్కే విక్టరీ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మరోపక్క ఆర్సీబీ మ్యాచ్ ఒక్కటే కొంచెం బ్యాటింగ్ పిచ్ పడ్డం వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే చూసాం బట్ ఈ మ్యాచ్ మాత్రం మాక్సిమం స్పిన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ మనం ఢిల్లీ టీం ప్లేయింగ్ లో చూసుకుంటే డేవిడ్ వార్నర్ ఫిలిప్ సాల్ట్ మిచల్ మార్ష్ మనీష్ పాండే రసవ్ రైపల్ పటేల్ అక్సర్ పటేల్ హకీమ్ ఖాన్ లలిత్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అండ్ ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ సో మొత్తం ప్లేయింగ్ ఇలెవ్ లో ముగ్గురు స్విమ్ బౌలర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఢిల్లీ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే వార్నర్ ఫిలిప్ సాల్ట్ వీళ్ళు ఇద్దరు ఓపెనింగ్ అనేది చాలా క్రూషియల్ మెయిన్ గా వార్నర్ స్టార్టింగ్ లో స్టెబుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి అండ్ టీమ్ కి ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఈగలిగితేనే ఢిల్లీ టీమ్ బేస్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది అండ్ మరోపక్క పక్క ఫిలిప్ సాల్ ఫిలిప్ సాల్ట్ మాత్రం ఆర్సిబి మ్యాచ్ లో ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ ఆడాడు సో కొంచెం అటువంటి ఫామ్ వీళ్ళు రిపీట్ చేస్తే టీమ్ కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇక వన్ డౌన్లో లో మిచల్ మార్చ్ ఈ సీజన్ లో మిచల్ మార్చ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ బట్ ఫస్ట్ హాఫ్ ఐ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సో ఇంకోటి ఏంటంటే మిచల్ మార్చ్ ఢిల్లీకి బౌలింగ్ ద్వారా కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తున్నాడు సో బ్యాటింగ్ సైడ్ బౌలింగ్ సైడ్ మిచల్ మార్చ్ ఉండడం ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత మనీష్ పాండే మనీష్ పాండే మాత్రం చాలా క్రూషల్ ప్లేయర్ సో మెయిన్గా ఏంటంటే ఢిల్లీ టీం కున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ టీమ్ కి పార్ట్నర్షిప్ బిల్ చేసుకుంటారు కానీ ఆ పార్ట్నర్షిప్ ని డెత్ ఓవర్స్ వరకు కంటిన్యూ చేయలేకపోతున్నారు సో ఒక్కసారి కనుక మనీష్ పాండే కానీ మిచల్ మార్చ్ కానీ రసో కానీ ఇలాంటి ప్లేయర్స్ పార్ట్నర్షిప్ బిల్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయగలిగితేనే టీమ్ కి చాలా బెనిఫిట్ సిఎస్కే మ్యాచ్ ఇదే మిస్టేక్ చేశారు కాబట్టి ఓడిపోయారు ఇక తర్వాత రసో రసో మాత్రం బ్యాటింగ్ పర్గా ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ కొంచెం ఫామ్ లోకి రావాలి అండ్ ఇండియన్ పిచ్చెస్ ని బాగా కంట్రోల్ చేసుకుని ఆడితేనే టీమ్ కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత రైపల్ పటేల్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు మాత్రం ఎక్స్ట్రాడనరీ ప్లేయర్స్ పటేల్ ని ఓన్లీ బ్యాటింగ్ వాడుతున్నారు బట్ అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్ ఇట్ స్పిన్ రెండు విధాలుగా టీమ్ కి చాలా బెనిఫిట్ సో మెయిన్ గా మనం చూసుకుంటే ఈ టీమ్ లో వార్నర్ ఫిలిప్ సాల్ట్ మంచి ప్లేయర్స్ మిచల్ మార్ష్ మనీష్ పాండే రసో రైపల్ పటేల్ అక్షర్ పటేల్ అంటే ఇక్కడికి ఎనిమిది మంది బ్యాట్స్మెన్స్ అయినారు మీకు మరి హకీం ఖాన్ కూడా బ్యాటింగ్ చేస్తాడు లలిత్ యాదవ్ కూడా బ్యాటింగ్ చేస్తాడు సో బ్యాటింగ్ యూనిట్ అనేది ఢిల్లీకి చాలా స్ట్రాంగ్ గా తయారైంది ఆ పృథ్వీష ఒక్కడు మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇవాళ ఢిల్లీ ప్లాబ్స్ కి వెళ్ళి కూర్చునేది అంత స్ట్రాంగ్ టీమ్ అయితే ఇప్పుడు నాకు కనిపిస్తుంది అండ్ ఇంకోటి బ్యాటింగ్ పరంగా హకీమ్ ఖాన్ చాలా ఎక్సలెంట్ ప్లేయర్ ఆల్రెడీ ముంబై మ్యాచ్లో మనం చూసాం హకీం ఖాన్ బ్యాటింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక లలిత్ యాదవ్ లలిత్ యాదవ్ స్పిన్ అయినా బ్యాటింగ్ అయినా రెండు విధాలుగా టీమ్ కి కరెక్ట్ గా బెనిఫిట్ అయ్యే ప్లేయర్ ఇక క్రూషియల్ స్పిన్ అయితే కుల్దీప్ యాదవ్ లలిత్ యాదవ్ अक्षर पाटील मुगूर स्पिनर्स సీ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ అండ్ మిచల్ మార్ష్ ముగ్గురు సీ బౌలర్స్ సో టీమ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బ్యాలెన్స్ అయితే పెట్టుకుంది అండ్ టీంలో లో మెయిన్ గా ఇంపార్టెంట్ సీమర్ అయితే ఇషాంత్ శర్మ అని చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ సో ఇన్ కేస్ ఢిల్లీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ పిచ్ పడింది అనుకోండి వన్ ఫిఫ్టీ కొడితే హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ ఒకవేళ బ్యాటింగ్ పిచ్ పడింది అనుకోండి వన్ నైంటీ అన్న స్కోర్ చేయాలి సో మరి రేపు జరగబోయే పిచ్ బట్టి ఈ మ్యాచ్ రిజల్ట్ కూడా బేస్ అయి ఉంటుంది బట్ టాస్ గెలిస్తే కళ్ళు మోసుకుని దోచుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీం ప్లేయింగ్ లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ వేద్దాం సో పంజాబ్ టీం కూడా సీజన్ స్టార్టింగ్ లో భలే కనిపించింది బట్ ఆ తర్వాత పేపర్ మీద చాలా చాలా నెగటివ్ అయిపోయింది మరి ఇప్పుడు పంజాబ్ ప్లేఆఫ్స్ రావాలంటే కంపల్సరీగా గా విక్టరీ కొట్టాలి అండ్ టీం ప్లేయింగ్ ఎలవన్ కూడా మనం చూసుకుంటే పరబ్ సిమ్రాన్ శిఖర్ ధవాన్ రజపక్ష లివింగ్ స్టోన్ జితేష్ శర్మ శాం కురాన్ రిషి ధవాన్ షారుఖ్ ఖాన్ హర్ప్రీత్ బార్ రాహుల్ చేర్ అర్షద్దిప్ సింగ్ అండ్ నథన సో మొత్తం టీంలో నలుగురు నలు సిమ్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎలీస్ అయితే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అండ్ మరోపక్క పరప్ సిమ్రాన్ శిఖర్ ధవన్ ఓపెనింగ్ చాలా క్రూషియల్ మెయిన్ గా శిఖర్ ధవన్ ఢిల్లీ మ్యాచ్లు బాగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే శిఖర్ ధవన్ లోకల్ గ్రౌండ్ ఢిల్లీ కబడ్డీ ఖచ్చితంగా ఆ మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపించే ఇన్నింగ్స్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో పరబ్ సిమ్రాన్ శిఖర్ ధవన్ వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ చాలా క్రూషియల్ వీళ్ళిద్దరు స్టార్టింగ్ ఇచ్చే పార్ట్నర్షిప్ టీమ్ కి విక్టరీ కొట్టే ఛాన్సెస్ కూడా క్రియేట్ చేస్తుంది ఇక మనం చూసుకుంటే రజపక్ష సో లాస్ట్ మ్యాచ్ రజపక్ష మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు కానీ ఫస్ట్ బాల్ కే తొందరగా అవుట్ అయిపోయాడు సో బ్యాటింగ్ పరంగా రజపక్ష స్కోర్ బోర్డ్ అనేది టీమ్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ నెససరీ సో ఖచ్చితంగా ఒక గొప్ప ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే ఇక లివింగ్ స్టోన్ లివింగ్ స్టోన్ మాత్రం టీంకి కరెక్ట్ గా సెట్ అయ్యే ప్లేయర్ ఇంపార్టెంట్ టైంలో లో నెట్రన్ రెడ్డి తగ్గిస్తాడు క్రూషియల్ ఫీల్డింగ్ చేస్తాడు బ్యాటింగ్ కూడా ఎక్సలెంట్ ఆడతాడు సో నా ఒపీనియన్ ఏంటంటే రజపక్షన్ పక్కన పెట్టేసి సికిందర్ రజన్ తెచ్చి యాడ్ చేసుకున్నారు అనుకోండి బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్స్ సికిందర్ రాజా ఒక మ్యాచ్ లో ఫిఫ్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు బ్యాటింగ్ ద్వారా అండ్ బౌలింగ్ లో కూడా స్పిన్ చాలా క్రూషియల్ గా వేస్తాడు ఈ పిచ్ బౌలింగ్ బాగా రెస్పాండ్ అవుతుంది ఇక తర్వాత జితేష్ శర్మ సో పర్ఫెక్ట్ ఫినిషర్ పర్ఫెక్ట్ వికెట్ కీపర్ ఫర్ పంజాబ్ అని చెప్పుకోవాలి బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడనరీ హిట్టర్ ఇక ఆల్రౌండర్ సైడ్ అయితే శామ్ కురాన్ రిషీద్ అవాన్ సో శామ్ కురాన్ బ్యాటింగ్ బౌలింగ్ బెనిఫిట్ అండ్ రిషి అవాన్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ అయితే చాలా బెనిఫిట్ ఇక ఫినిషర్ కింద శారూక్ ఖాన్ షారూఖాన్ మాత్రం ఎక్కువగా ఛాన్సెస్ రాట్లేదు బ్యాటింగ్ పరంగా ప్రూవ్ చేసుకోవడానికి బట్ వచ్చిన అవకాశం వచ్చేసరికి నెట్ రన్ రేట్ చాలా హై ఉంటుంది అదే టైంలో ఇతను హిట్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు ఇక బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే రిషీద్ ధవాన్ శ్యామ్ కురాన్ హర్షదీప్ సింగ్ నతన్ ఎలిస్ నలుగురు సిమ్ బౌలర్స్ ఉన్నారు స్పిన్ సైడ్ హర్ీత్ బార్ రాహుల్ చహర్ లివింగ్ స్టోన్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్ ఏంటంటే పంజాబ్ టీంలో నత్తన్ ఎలిస్ క్రూషియల్ ప్లేయర్ దీప్ సింగ్ క్రూషియల్ సీమర్ సో వీళ్ళిద్దరి వల్లే మ్యాచ్ రిజల్ట్ అనే చేతుల్లోకి వస్తుంది ఇక క్రూషియల్ గా స్పిన్ పిచ్ పడిందంటే మాత్రం రాహుల్ చర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ మరోపక్క హర్ప్రీత్ బార్ వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ సో ఓవరాల్ గా మనం ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ఈ మ్యాచ్ కనుక చూసుకుంటే అప్ టు ద మార్క్ బ్యాటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే ఢిల్లీ పంజాబ్ రెండు టీమ్స్ అయితే ఈక్వల్ గానే ఉన్నాయి ఎవరేం తక్కువ అయితే లేదు బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ నెంబర్స్ బాగున్నాయి అక్షర్ పటేల్ లలిత్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ముగ్గురు ఇంపార్టెంట్ స్పిన్నర్స్ ఉన్నారు బట్ ఇక్కడ స్పిన్ ఏంటంటే కొంచెం రాహుల్ చర్ హర్ప్రీత్ బవారే హర్ప్రీత్ బార్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు బట్ రాహుల్ చర్ మాత్రం ఎక్సలెంట్ బౌలర్ బట్ నాకు అప్ టు ద మార్క్ ఇప్పుడు అనుకునేది ఏంటంటే ఢిల్లీకి కొంచెం మ్యాచ్ ఫేవర్గా ఉందని నేను అనుకుంటున్నాను బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇవి లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను సో మ్యాచ్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కూడా నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రమ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్